దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థన మందిరములో మిమ్మును ఆనందింపజేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే దేవుని సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగుతాయి. ఆయన మందిరమునకు సమీపించి ఆయనకు ప్రార్థన చేయువారందరిపై ఆయన కనుదృష్టిని నిలిపి వారికున్న కలవరములను వేదనను దుఃఖమంతటిని తొలగించి మనకున్న బాధలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన జీవితమును స్థిరపరిచి ఈ లోకము ఇవ్వలేని శాంతి సమాధానములను ఆయన మనకు దయచేస్తారు. ఆయన యొద్దకు వచ్చి ఆయన శరణు వేడుకున్న వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక వారిని అందరినీ కనికరించి వారికందరికీ కృపచూపగలిగిన కృపామయుడు. మన హృదయములో ఉన్న వేదనంతటినీ తొలగించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును కలుగజేయువాడును, మేలులతో మన హృదయమును తృప్తిపరచువాడును, మనకు ఎల్లప్పుడూ పరిపూర్ణమైన ఆనందమును కలుగజేయువాడును ఆయనే. ఒకవేళ మనుష్యులు మనలను సంతోషపరచినా అది తాత్కాలికమే. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండటం మనకైతే అసాధ్యమే గాని మన ప్రభువును బట్టి మనము ఎప్పుడూ సంతోషముగా ఉండగలము. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును మనందరి వినికిడిలో నెరవేర్చాలంటే మొదటిగా వేకువని ప్రభువును వెతకాలి. మన దిన ప్రారంభములోనే మనము ప్రభువుతో సహవాసము చేయాలి. మన జీవితములో అన్ని విషయాల్లో మొదటి ప్రాధాన్యతను మన దేవునికి ఇస్తే అప్పుడు మన జీవితమంతా సంతోషంగా నివసిస్తాము. రెండవదిగా మన పాపములను మనము ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి వాటన్నిటినీ విడిచిపెట్టి మారు మనసును పొందాలి. పాపము మనలో ఉన్నంత వరకు మనకు నెమ్మది సంతోషము ఉండవు. ఈ పాపము వల్లే దేవుడు మనకిచ్చే ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదములను కోల్పోతూ ఉన్నాము. యేసుక్రీస్తు రక్తములో మన పాపములను శుద్ధి చేసుకుని ఆయన ద్వారా కనికరించబడి ఎల్లప్పుడూ ఆనందముగా జీవిద్దాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ ప్రార్థనా మందిరములో మమ్మునందరినీ ఆనందింపజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారమైన భక్తిని చేస్తూ ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.